చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చేకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. అందరి ఇన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు 1,000,000 కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈ రోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అకౌంటబిలిటీ, దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి దానికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్, వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్, వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్.